చాలా కాలం తర్వాత వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి తన కుమారుడు నిశ్చితార్థానికి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి రావాలంటూ ఆమె ఆహ్వానించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళటం, ఆ సమయంలోనే ఆయన అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినటువంటి సమయంలో షర్మిల పూర్తి స్థాయిలో ఇటు కుటుంబానికి అదేవిధంగా పార్టీకి అండగా నిలిచారు. పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డికి కొంత దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. ఆమె పెద్ద ఎత్తున పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానంటూ కూడా ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన తర్వాత మొట్టమొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇటు షర్మిల కలవటం జరిగింది. షర్మిల పార్టీకి సంబంధించి కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా ఇటు జగన్మోహన్ రెడ్డితో ఏమైనా చర్చించిందా ఏంటి అనే దానిపై త్వరలోనే మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.